చిత్ర పరిశ్రమలో ప్రేమలు విడిపోవడాలు సాధారణ విషయమే. ప్రేమ పెళ్లి చేసుకున్న చాలా జంటలు కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోతూ ఉంటారు. ఇలా మనస్పర్ధలు వచ్చి విడిపోయిన హీరోయిన్స్, వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరో చూద్దాం. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో త్రిష ఒకరు. అయితే ఈ బ్యూటీ చాలా మంది హీరోలతో బ్రేకప్ అయిందంట. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే ప్రభాస్. త్రిష ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ నడుస్తోందని అనేక వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత త్రిష కాలీవుడ్ హీరో విజయ్ ప్రేమలో పడిందని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ దగ్గుపాటి రాణాతో త్రిష డేటింగ్ చేయడమే కాకుండా వీళ్ళిద్దరి సీక్రెట్ ఫొటోస్ కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఆ తర్వాత కాలీవుడ్ హీరో సింబుతో కూడా త్రిష కొంతకాలం ప్రేమలో ఉందని టాక్. అయితే ఇప్పుడు మళ్ళీ హీరో విజయ్తో త్రిష ప్రేమలో ఉన్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. సమంత ఈ హీరోయిన్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఏం మాయ చేసావే సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అయితే సమంత అప్పట్లో సిద్ధార్థతో జబర్దస్త్ అనే సినిమా చేసింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ అప్పుడే అందరికీ కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే సమంత హీరో సిద్ధార్థ్ లవ్లో ఉన్నారని, వీళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అనుకున్నారందరూ. కానీ కొన్నాళ్లకి సమంత అక్కినేని హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. నయనతార, లేడీ సూపర్ స్టార్ నయనతారకి కూడా బ్రేకప్ తప్పలేదు. కెరీర్ స్టార్టింగ్లోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నయన్ మెల్లగా ప్రేమ వైపు అడుగులు వేసింది. హీరో విఘ్నేష్తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరో ఆర్యతో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారంట ఈ లేడీ సూపర్ స్టార్. అయితే నయనతార డేటింగ్ స్టోరీస్లో హైలైట్ అయిన హీరో సింబు. సింబుతో నయనతార చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, ఇక నయన్ సినిమాలో నటించడం మానేస్తారని ఇలా చాలానే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ మాటలేవి నిజం కాలేదు. హీరో సింబు తర్వాత నయన్ కొన్నాళ్లు ప్రభుదేవతో ప్రేమలో ఉన్నారని టాక్. కానీ ఫైనల్గా ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో నయనతార ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. శృతి హాసన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. అయితే ఈ హీరోయిన్ బ్రేకప్ స్టోరీలకి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. 2019లో మైఖేల్ కురాసలే అనే అబ్రాడ్ కుర్రాన్ని లవ్ చేసింది ఈ తమిళ బ్యూటీ. శృతి హాసన్ హీరో సిద్ధార్థతో లవ్లో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరో ధనుష్తో డేటింగ్ చేస్తున్నట్టు, అందుకే హీరో ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చారని కూడా టాక్ వచ్చింది. శృతి కొన్నాళ్ళు శాంతను హజరికాతో ప్రేమలో ఉన్నారు. ఈ జంట ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవాళ్ళు. అయితే ఏమైందో కానీ విడిపోయారు. ప్రస్తుతం శృతి హాసన్ మాత్రం ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని అంటోంది. అమలా పాల్, హీరోయిన్ అమలా పాల్ ఇప్పుడు జగత్ దేశాయిని పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చారు. అయితే ప్రస్తుతం అమలా పాల్ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అమలకి ఇది రెండో పెళ్లి. భావిందర్ సింగ్ అనే అబ్బాయిని అమలా పాల్ 2020లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకి విడిపోయారు. 2011లో అమలా దైవ తిరుమగల్ చిత్రం చేస్తున్నప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్తో ప్రేమలో పడిందంట. ఆ తర్వాత వాళ్ళు 2014లో విడిపోయారు.